నల్గొండ జిల్లా వివాహితపై కాంగ్రెస్ నాయకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్టీ మహిళపై కాంగ్రెస్ నాయకుడి అత్యాచారం అవమాన భారంతో మహిళ పురుగుల మందు తాగింది. వెంటనే సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ కామినేని ఆసుపత్రికి తరలించారు. అదే రోజు వేములపల్లి పిఎస్లో కులం పేరుతో దూషించి అత్యాచారం చేశారని ఫిర్యాదు చేశారు. నిందితుడు లక్ష్మీదేవి, కాంగ్రెస్ నేత గంట కృష్ణయ్య యాదవ్ కృష్ణను రక్షించడానికి బడా నేతలు రంగంలోకి దిగారు. నల్గొండ జిల్లా వివాహితపై కాంగ్రెస్ నాయకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి పరమేష్ని అడిగి తెలుసుకుందాం. పరమేష్ చెప్పండి, ఇక నల్గొండ జిల్లాలో మహిళపై కాంగ్రెస్ నాయకుడు అత్యాచారం చేసినట్లు వార్తలు వస్తున్నాయి, దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? శాలిని, నల్గొండ జిల్లాలో వివాహితపై కాంగ్రెస్ నాయకుడి అత్యాచారం చేసిన ఘటన అయితే ఆలస్యంగా వెలుగులోకి చూసింది. అయితే మిర్యాలగూడ మండలానికి చెందినటువంటి మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందినటువంటి ఎస్టీ మహిళపై కాంగ్రెస్ నాయకుడు అయితే అత్యాచారం చేసినట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులైతే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అవమాన భారంతో తానైతే పురుగుల మందు తాగి ఆత్మహత్యత్నం అయితే చేయడం జరిగింది. అయితే ఉటాహుటిన మన సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇక పరిస్థితి కూడా విషమించడంతో అయితే హైదరాబాద్ కామనేని ఆసుపత్రికి కూడా కుటుంబ సభ్యులు తరలించడం జరిగింది. అయితే అదే రోజు వేములపల్లి పిఎస్ లో కులం పేరుతో దూషించి అత్యాచారం చేశారని చెప్పేసి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే ఈ నిందితుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎవరైతే కృష్ణయ్య ఉన్నారో ఈయన లక్ష్మీదేవి గూడెం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఉంటున్న పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అయితే ఈ కృష్ణయ్యను కాపాడడానికి అయితే కాంగ్రెస్ పార్టీ బడా నాయకులు కూడా రంగంలోకి దిగి తన రక్షించడానికి అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నారని చెప్పేసి అయితే సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఈ అత్యాచారానికి గురైనటువంటి మహిళ బంధువులు కావచ్చు, వీలు కావచ్చు, న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత దారుణమైన ఘటన జరిగినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది బడా నాయకులు వాళ్ళని రక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి చట్టపరంగా ఎవరైతే ఈ కృష్ణయ్య ఉన్నారో ఈయనను కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి ఆ బాధితులు అయితే కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఈ అత్యాచారం చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వెంటనే శిక్ష పడేటట్టు చేస్తేనే తప్ప ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కావని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. శాలిని, థ్యాంక్ యూ పరమేష్.